వయసు పెద్దగా ఉన్న వాళ్ళు అంటే వయసు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మనం ఆస్తమాన్ని తగ్గించవచ్చా? తగ్గించవచ్చా అండి. కాకపోతే వాళ్ళు దీనికి తగ్గట్టు కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఏంటంటే యుక్త వయసులో ఉండేదానికి వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి కొంచెం రిజల్ట్స్ అనేవి కొంచెం వేరియేషన్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకుండే హ్యాబిట్స్ని తగ్గించుకోవటము, రెగ్యులర్గా అంటే మెంటల్ స్ట్రెస్కి లోన్ కాకుండా చూసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ కొంతవరకు ఉండేటట్టు చూసుకోవడం వల్ల కూడా ఆస్తమా తగ్గే అవకాశం ఉంటుంది. ఆస్తమా ఉన్నవాళ్ళు కొద్దిగా మెట్లెక్కినా కూడా అలసిపోతారు, ఊపిరి అందదు. అలా అంటే ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, అలాంటివి చేయాలి అంటే వాళ్ళకి శాంతి పడదు కదా. ఫిజికల్ యాక్టివిటీ అంటే హెవీగా చేయాల్సిన అవసరం లేదండి. డైలీ 10-15 మినిట్స్ వాకింగ్ లాంటివి కావచ్చు, చిన్నప్పటి ఎక్సర్సైజ్లు కావచ్చు, స్ట్రెచబుల్ ఎక్సర్సైజ్లు అలాంటివి ఉన్నా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్సర్సైజ్ అంటే అవర్స్ చేయనవసరం లేదండి. ఈవెన్ డైలీ 15-20 మినిట్స్ చేసినా కూడా అది మనకి బాడీ స్ట్రెయిన్ కావాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు అది రెగ్యులర్గా మీకు దాని ఇంపాక్ట్ అనేది చాలా చేంజ్ ఉంటుంది అండి. ఓకే, సో ఆస్తమా అనేది మామూలుగా కూడా మనకి పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ అవ్వటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే మనకి అడ్వాన్స్మెంట్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్, ఆస్తమా ఉన్న వాళ్ళకి స్పెషల్ మాస్కులు ఉంటాయి కదండి, సో దట్ వాళ్ళకి అస్సలు పొల్యూషన్ పడకుండా ఉండటానికి, మంచి ఎయిర్ మాత్రమే వెళ్ళటానికి ఇలా. అలాగే మన ట్రీట్మెంట్స్లో కూడా డాక్టర్ కేర్ హోమియోపతిలో ఏదైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా? అసలు మీరు ఇందాకే చెప్పారు 2 విజిట్స్లోనే చాలా వరకు క్యూర్ అయిపోయింది అని. అలా ఏ పద్ధతిలో మీరు ఆస్తమాను ట్రీట్ చేస్తారు? హోమియోపతి సిస్టమ్ ఏదే సిస్టంలో మెయిన్ ఏంటంటే కాజిటివ్ ఫ్యాక్టర్ చూస్తామండి. కాజిటివ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు మనకు అది హెరిడిటరీ ద్వారా వస్తుందా, ఎలర్జీ ద్వారా. ఎలర్జీ అంటే రకరకాలుగా ఉండొచ్చు, చెప్పుకున్నప్పుడు ఇప్పుడు పెంపుడు జంతువుల వల్ల కావచ్చు, డస్ట్ వల్ల కావచ్చు. సో అది కాకుండా కూడా మెంటల్ సిమ్టమ్స్ అంటే మానసిక స్థితిగతులను బట్టి కూడా మనం మెడిసిన్స్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇవన్నీ అంటే సిమ్టమ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉండే కాంప్లైంట్స్ కావచ్చు, పాత హిస్టరీ ఏమవుతుందో అది తీసుకోవడం కావచ్చు, ఇతను ప్రొఫెషన్ కావచ్చు, ఇనకుండా అలవాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేస్ టేకింగ్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటిని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అడ్వాన్స్డ్ అనేది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే వాడే మెడిసిన్స్ని బట్టి కూడా, ఇచ్చే డోసేజ్ని బట్టి కావచ్చు, ఇలాంటి వాటిని బట్టి కూడా మనం పేషెంట్ రోగ నిర్ధారణ అనేది జాగ్రత్త చేసుకోవటం వల్ల మనం ట్రీట్మెంట్ అనేది సులువు అవుతుంది. ఇప్పుడు ఆస్తమా అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ ఉంటాయి. అవును, సో ఇన్హేలర్స్ ద్వారానే వాళ్ళు ఆ మెడిసిన్ తీసుకుంటారు. ఇప్పటివరకు అలోపతిలో అయితే అలాంటి ట్రీట్మెంట్స్ తోటే మేనేజ్ చేస్తున్నారు ఆస్తమాని, క్యూర్ చేయడం అనేది లేదు కదా. సో ఎప్పటి నుండి హోమియోపతిలో ఈ క్యూర్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిందండి? బికాస్ చాలామంది ఇప్పటికీ కూడా ఇన్హేలర్స్ తోటే మేనేజ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు కదా. అంటే ఇన్హేలర్స్ వాడటం వల్ల ఏంటంటే మీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది, మీరే అంటున్నా మేనేజ్ మాత్రమే చేస్తున్నారు. కంప్లీట్ క్యూర్ అనేది ఏంటంటే ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారానే కంప్లీట్ క్యూర్ అనేది దొరుకుతుంది. అది ఓన్లీ హోమియోపతిలోనే ఉంటుందండి. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అక్యూటా క్రానిక్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ 10 ఇయర్స్ నుంచి అస్తమాతో సఫర్ అయ్యే వ్యక్తి వచ్చేసి నాకు 2 మంత్స్లో తగ్గిపోవాలంటే అది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే వాళ్ళకు ఉండే హిస్టరీ ఏంటిది, వాళ్ళకు ప్రొఫెషనల్గా వాళ్ళు ఏం పనిచేస్తారు, ఇలాంటివన్నీ తీసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్పెషల్లీ ఏదైనా కూడా కావచ్చు, క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా సఫర్ అయ్యే పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు టైం అనేది పడుతుంది. ఇప్పుడు బయట తీసుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ రిలీఫ్ మాత్రమే, ఏ సీజన్ అయినా కావచ్చు, వింటర్ కావచ్చు, సమ్మర్ కావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఇన్హేలర్ కావచ్చు, నెబులైజర్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్కి ఇంకేదైనా ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా టెంపరీ మాత్రమే ఉంటుంది. కానీ హోమియోపతిలో అలా కాదు, కంప్లీట్ క్యూర్తో పాటు మళ్ళీ రిపిటేషన్ అనేది ఉండకుండా హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకి ఇంట్లో చేసుకోగలిగిన రెమెడీస్ ఏమైనా అంటే, ట్రీట్మెంట్ తీసుకుంటారు కరెక్టే, కానీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న టైంలో కూడా క్లైమేట్ చేంజెస్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికైనా ఊరలే రావటం, ఇలాంటి ఎన్నో చేంజెస్ జరుగుతూనే ఉంటాయి, వాటిని మనం అవాయిడ్ చేయలేం. సో ఇంట్లో అది ఎక్కువ అవ్వకుండా, ఆ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవ్వకుండా ఉండటానికి ఏమైనా చిన్న రెమెడీస్ కానివ్వండి, అలాంటివి ఏమైనా చెప్పగలుగుతారా? రెమెడీస్ అంటే హోమియోపతిలో ఇవ్వచ్చు అండి. ఇంటి చిట్కాలంటే జనరల్గా మనకు ఆల్రెడీ కిచెన్లోనే ఉంటాయి, దాదాపుగా
ఈ పసుపు కావచ్చు, లేకపోతే మిరియాలు లాంటివి కావచ్చు, ఇలా రకరకాలుగా ఆయుర్వేదిక్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచి వచ్చే మన కిచెన్లో ఉండే వస్తువులు కావచ్చు, దాని ద్వారా కూడా మనకు చాలా వరకు రెస్పిరేటరీ అంటే ఈ ఎలర్జీస్ కావచ్చు, లేకపోతే దగ్గు లాంటిది కావచ్చు, క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే మనకు ఉండే స్ట్రెస్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, దానివల్ల ఏంటంటే బాడీ అనేది మొత్తం ఒక రకంగా ఇమ్యూనిటీ అంతా కోల్పోవడం ద్వారా అంత సెన్సిటివ్గా తయారైపోయింది. సో దానివల్ల ఏంటంటే అవి తీసుకున్నా కూడా రిలీఫ్ అనేది రావట్లేదు. సో ఏంటంటే చాలామంది పేషెంట్లు ఏం చేస్తుంటారంటే ఎక్కువ అయ్యేంత వరకు చూస్తుంటారు. ఎక్కువ ఎలర్జీస్ ఎలా ఉంటాయంటే స్లోగా స్టార్ట్ అయ్యి పెరుగుకుంటూ వెళ్తుంటాయండి. అంటే పీరియడ్స్ ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 1 ఇయర్ క్రితం వచ్చిన ఎలర్జీ మళ్ళీ అదే సేమ్ సీజన్లో రావచ్చు. కొందరులో ఏమవుతుందంటే ఈ పీరియడ్సిటీ 1 ఇయర్ పట్టింది, కొందరిలో ఇంకో 6 మంత్స్ అయితే ఇమీడియట్గా వస్తుంటుంది, 3 మంత్స్కి పట్టవచ్చు, మళ్ళీ ఒక 1 మంత్లో. అంటే ఈ పీరియడ్సిటీ అనేది గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వస్తుంటుంది. ఎప్పుడో 1 ఇయర్కి వచ్చిన తర్వాత 6 నెలలకు రావచ్చు, 3 మంత్స్కి రావచ్చు, తర్వాత కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి తొందరగా తగ్గటందుకు వేరే సిస్టమ్ దగ్గర మెడిసిన్స్ వాడటం ద్వారా వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది, కానీ పర్మనెంట్ క్యూర్ ఉండదు. సో దాన్ని సపరేట్ చేయటం వల్ల ఏంటంటే ప్రొలాంగ్ అవుతుంది తప్పిస్తే, క్రానిక్ అవుతుంది తప్పిస్తే రిలీఫ్ అయితే దొరుకుతుంది, కానీ పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదు. ఓకే, అంటే ఇమీడియట్ రిలీఫ్ దొరుకుతుంది కానీ ఆ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. సో ఎవరికైతే పర్మనెంట్ క్యూర్ కావాలి, ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో, అది ఏదైనా అవ్వచ్చు, ఎలర్జీ అవ్వచ్చు, సెన్సిటివిటీ అవ్వచ్చు, సైనసైటిస్ అవ్వచ్చు, ఆస్థమా అవ్వచ్చు, ఎనీథింగ్, డాక్టర్ కేర్ హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే అందరికీ కూడా ట్రీట్ చేయగలిగిన విధానం ఉంటుంది. అయితే మరి వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ట్రీట్మెంట్ ఉన్న సమయంలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోపతి సిస్టంలో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవండి. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మనం ఇవన్నీ అంటే ఏదైతే హిస్టరీ తీసుకొని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందో అందులో ఏంటంటే ఈ మెడిసిన్స్ ద్వారా మనకి తక్కువ డోసేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకటి హయ్యర్ డోసేజ్ అనేది లేకపోతే మల్టిపుల్ డ్రగ్స్ పెట్టడం అనేది జరగదండి. దానివల్ల ఏంటంటే ఈవెన్ బేబీస్ అంటే 1 మంత్ పిల్లలకు కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ను సజెస్ట్ చేయొచ్చు అండి.